దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. దానికి ఆ ఎలక్షన్స్కి దానికి ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు ఉన్నప్పుడు అంటే ఈ ఇది ఏర్పాటు అయిపోవటం దీని ద్వారా దీనికి కావాల్సినటువంటి వెసులుబాట్లు అన్నీ చూసుకునే చేస్తారు ఇబ్బంది అండి. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు అప్పుడే లేదు కదండి, కాంప్లికేట్ అడవకుండా ఉంటాకే చూసుకుంటామండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం పార్లమెంటు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక జిల్లాలో ఉన్నాడో రెండు జిల్లాలో ఉంటాడనేది కాదు కదా. అక్కడ ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి, సులభతరంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా కలెక్టర్లకు పర్యవేక్షించటానికి అవకాశం ఉండాలి. చిన్న జిల్లాలు అయితే కనుక ప్రజలకి పరిపాలనాపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ ఆలోచన మీద ఏమండి అన్నీ చెప్పారు, అన్నీ అన్నీ స్టడీ చేస్తున్నారండి. అరకు ఎట్లా చేయాలి ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టైం టు టైం వారికి చెప్తారు, వాళ్ళు స్టడీ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. అందుకోసం సీఎం నుంచి కూడా రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఏమండి అవును అంటే ఇప్పుడు ఇచ్చేది ఏంటి అండి, ప్రజలకే కదా ఇచ్చేది. అంటే అలాగా సరే కాదు అది ఒక మాట. ఏదైనా ఇచ్చేది షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల కుటుంబాలకే ఇస్తున్నామా, పోనీ ఎస్సీ కార్పొరేషన్గా అసలు ఎవరికి ఇవ్వట్లేదా? సరే మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరే గమనించారు, గడిచిన ఒక్క సంవత్సరంలో సుమారుగా 50,000 కోట్ల రూపాయలని ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందించడం జరిగింది. దీనిలో ప్రజలకి అంటే ఆ కులాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలకే చేరినాయా, వేరే కుటుంబాలకి ఏమైనా చేరినాయి అంటారా? అదే చెప్తున్నా సార్, ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క స్కీమ్, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకాలు ఉంటాయి. సరే వినండి సార్, అదే చెప్పాను సార్, ఇండస్ట్రీస్కి సంబంధించి దానికోసమే సబ్సిడీస్ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దాంట్లో ఎస్సీసీ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళకి ఎస్సీసీ ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ సబ్సిడీస్ అన్నీ వెళ్తున్నాయి. ఎక్కడ ఏది ఆగింది చెప్పండి? ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చింది, ఆ కొత్త పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కుటుంబాలు ఎవరైతే లబ్ధిదారులు ఎస్సీలకు సంబంధించో బీసీలకు సంబంధించో ఎవరున్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆగట్లేదు కదా, ఇవన్నీ కూడా ఏంటి ఆర్థిక పరిపుష్టి చేకూర్చాకే కదా. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకం కూడా పేదరికంలో ఉన్నటువంటి ఆయా కులాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించడం కోసమే ఇస్తున్నాం ఇవన్నీ కూడా. ఏ ఇండస్ట్రీస్కి కేటాయించట్లేదంటారు ఎవరు? అలాగా కాదు సార్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రీస్ నాకు తెలిసి అయితే వ్యక్తిగత లబ్ధి తప్పితే ఇండస్ట్రియల్ పాలసీ వేరుగా ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు అనేవి ఎక్కడ లేవు. దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేది ఏంటంటే వ్యక్తిగత లబ్ధి ఆవిడ చేతివృత్తులకు కానీ లేదా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి చెందటానికి వాళ్ళకి ఇండివిజువల్ బెనిఫిట్స్కి ఇచ్చేదే ఎస్సీ కార్పొరేషన్స్. అంతేగా దాంట్లో పరిశ్రమలు ఉపాధి కోసమే కదా ఇవన్నీ ఇచ్చేది. ఎవరు చెప్పారు? దాంట్లో కూడా క్యాషే ఇస్తారు, దీంట్లో కూడా క్యాషే సార్. దీంట్లో మీరేం చెప్తారంటే క్యాష్ ఇస్తే దీన్ని ఏమో దుబారా చేస్తారు, సబ్సిడీలు ఉన్నాయండి. మీరు చెప్పేది అసలు మీరు ప్రాక్టికల్గా వెళితే గడిచిన 5 ఏళ్లలో బ్యాంకు లోన్ ఎవరికి ఇచ్చారు? యూనిట్లు ఎన్ని ఎస్టాబ్లిష్ అయినాయి? మీ దాంట్లోకి వెళ్దాం చర్చిలోకే, మీరు చెప్పేటువంటి ఎస్ మీరు నేను వెళ్దాం పదండి. ఎన్ని పథకాలు మీరు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినాయి? యూనిట్లు ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారు? బ్యాంకులు మీకు నాకు అన్నీ తెలుసు వాస్తవాలు. బ్యాంకులు సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం, ఊరికనే కాగితం మీద మాట్లాడతాం ఎందుకు? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే, ఆర్థికంగా ఉన్న వెనుకబాటు ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రతి కులం వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవ్వాలి, ముందుకు రావాలి. వాళ్ళ పిల్లలను చదువు ద్వారా మాత్రమే కాకుండా ఎంతో కొంత వారికి అండగా ఉండాలని ఈ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారానే ఈ స్కీమ్స్ అన్నీ కూడా మేము అందజేయడం జరుగుతుంది. సార్ ఇది ముఖ్యమంత్రి గారి యొక్క స్వీయ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా మంచి రోజు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇది
వేరేగా అంటే ఆయన ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటల మీదే ఉంటారు. ఖచ్చితంగా ఇది సామాజికంగా అందరికీ మీరు కూడా శబాష్ అన్నట్టే మంచి నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఏం జరగలేదండి. అది సార్ పరిపాలనా పరంగా ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి ఈ కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క ప్రభుత్వ ఆలోచన కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వం ఇవాళ జరుగుతున్నటువంటి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎక్కడ మనం ఒక్క అడుగు వెనక పడటానికి లేదు, మనం ఆగటానికి లేదు. ప్రతిదీ ముందుకు వెళ్ళాలని చెప్పనే అనేక రకాల ఆలోచనలు తీసుకుంటూ ఇవాళ కోవిడ్ని భారతదేశంలోనే అందరికంటే గొప్పగా మనం నియంత్రించగలిగాం, లేకపోతే చావులు నియంత్రించగలిగాం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ముందున్నాం పరీక్షలు చేయట్లో కానీ. పరీక్షలు చేస్తున్నప్పుడు మన అవహేళన చేసినటువంటి వారు ఇవాళ దేశం అంతా పొగుడుతుంటే ఈర్ష్యతో కుళ్ళుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఒక్క ఆర్థికంగా వెసులుబాటు ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నీ మీట్ అవుతున్నాం, అనేక రకాల ఆలోచనలు చేస్తూ ముందుకెళ్తూ ఆర్థికంగా కూడా రాష్ట్రం పరిపుష్టి అవడానికి అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఒకసారి కమ్ అగైన్ సార్, మళ్ళీ ఒకసారి నాకు అంటే ముగ్గురు మాట్లాడారు స్టార్టింగ్ ఒకసారి క్వారంటైన్ సెంటర్లో. అంటే ఇక్కడ 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 ఒకటే సార్, ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా గవర్నమెంట్ చాలా హాస్పిటల్స్లో కొన్ని రూమ్స్ కానీ వార్డ్స్ కానీ తీసుకోవడం జరిగింది చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా కోవిడ్ హాస్పిటల్స్ని, కోవిడ్ వార్డ్స్ని కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఎవరికి కూడా డబ్బు ఖర్చు అవ్వకుండానే వైద్యం చేయించటాకే మేమే బాధ్యత తీసుకుంటున్నాం. లేదు మేము డబ్బులతోనే చేయించుకుంటాం అనుకున్న వాళ్ళని వాళ్ళు ఐచ్ఛికంగా దాంట్లో ఏ దానికి ఎంత అంటే వెంటిలేటర్కి ఎంత తీసుకోవాలి రోజుకి, అట్లాగే ఐసీయూ అయితే కనుక ఎంత ఛార్జ్ చేయాలి, అవన్నీ కూడా మేము రేట్లు ఫిక్స్ చేసాం ప్రభుత్వం. అంటే మీరు సొంతంగా ఐచ్ఛికంగా నా ఇష్టం నేను సొంతంగా చేయించుకుంటాను, నాకు గవర్నమెంట్తో పని లేదు, గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేయిస్తుంది, ఆరోగ్యశ్రీలో నాకు అక్కర్లేదు, నేను సొంతంగా చేయించుకుంటాను అనుకున్న వాళ్ళు, లేదా ఆరోగ్యశ్రీ కింద రాని వాళ్ళు ఎవరు ఉంటారో, 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల ఆదాయం దాటిన వారు ఉంటే అది కూడా వారు ఐచ్ఛికంగా నేను వెళ్తాను అంటేనే సాధ్యమైనందరూ కూడా నేను ప్రభుత్వం ద్వారా వైద్యం చేయించుకుంటాను వాళ్ళందరూ కూడా ఫ్రీగా ప్రభుత్వం వైద్యం ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కానీ డాక్టర్లు కానీ నిద్రాహారాలు మానేసి పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు. విపరీతంగా మనకు తెలుస్తున్నాయి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం లాక్డౌన్ అనేది దేశం మొత్తం మోడీ గారు లాక్డౌన్ రిలీజ్ చేశారు. ఒకళ్ళ చోట నుంచి ఒక చోటకి మనుషులు కలుగుతున్నాం, తిరుగుతున్నాం, కేసులు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ కేసులు పెరిగినా కూడా మరణాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది ఒకసారి మనం చూడండి. కేసులు పెరిగినా కూడా ఆ వ్యాధిని నయం చేయడంలో కానీ శుభ్రంగా క్షేమంగా వారిని సురక్షితంగా మళ్ళీ వైద్యం అందించి వారిని బాగు చేసి ఇంటికి పంపిస్తున్నా కానీ మన రాష్ట్రం చాలా ముందున్నాం. సంఖ్య పెరిగినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటాయి. నార్మల్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇవాళ వైద్యులు కూడా దొరకడం కష్టంగా ఉంది, స్టాఫ్ దొరకడం కష్టంగా ఉంది, వైద్యులకు కోవిడ్ వచ్చేస్తుంది, అయినా కూడా వాళ్ళు భరి అంటే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. నర్సింగ్ స్టాఫ్ కానీ, దాంట్లో తూడ్చేవాళ్ళు కానీ, ఊడ్చేవాళ్ళు కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా అయినా కూడా అంటే పాజిటివ్ వస్తే మళ్ళీ ఆ డాక్టర్ వెంటనే ఒక 4 రోజుల పాటు వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా స్టాఫ్ రాపోయినా కూడా తక్కువ మంది స్టాఫ్ ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు, వారిని బతికించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చారో వాళ్ళని బతికించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ప్రభుత్వం. కాబట్టి నాకు తెలిసైతే వైద్యపరంగా ఎక్కడ మాకు ఇంతవరకు లేవు. ఇప్పుడు అంబులెన్స్ రాగానంటే పేషెంట్ పాజిటివ్ అనగానే తీసుకెళ్ళిపోమని గొడవ చేసేవాళ్ళు కొంతమంది. ఈవెన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది, హాస్పిటల్స్లో పరిమితమైన మంచాలు ఉంటాయి కాబట్టి సంఖ్య పెరిగిపోతున్నప్పుడు వారికి అసిమ్టమాటిక్ అంటే లక్షణ వ్యాధి లక్షణాలు లేకుండా ఆరోగ్యవంతంగా పేషెంట్ ఉంటే కనుక, వారింట్లో సింగిల్గా అతను కనుక జీవించడానికి అవకాశం ఉంటే కనుక వారిని హోమ్ క్వారంటైన్లోనే ఉండండి అని చెప్పి సలహా ఇస్తున్నాం. సిమ్టమ్స్ ఉన్న వారందరినీ కూడా ఎవరిని కూడా వారు ఉంటా అన్నా కూడా ప్రభుత్వం వదలటం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిశ్చార్జెస్ కానీ ఎక్కడన్నా లేట్ ఉన్నప్పుడు ఒక అరగంటో పావు గంటో అంబులెన్స్లో వెయిట్ చేయాల్సి రావచ్చు. అది అసౌకర్యం ఉన్నప్పుడు ఎట్లా అంటాం,
ఎందుకంటే దానికి కావాల్సినటువంటి బోలని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ని కోవిడ్ అంబులెన్స్లోనే తీసుకురావాలి, రెగ్యులర్ అంబులెన్స్లో వాళ్ళని తీసుకెళ్ళాం, దానికి కొన్ని కోవిడ్ అంబులెన్స్లని అంటే అలాట్ చేయడం జరిగింది. ఆ అంబులెన్స్ ఒకవేళ పేషెంట్ వెళ్ళి మళ్ళీ ఆ అంబులెన్స్ తిరిగి వచ్చేవారు కూడా ఇంకో పేషెంట్ వెయిట్ చేయాలి. ఒకవేళ అట్లా ఏమన్నా ఒక అరగంట పావు గంట అట్లాంటి ఏమైనా అసౌకర్యాలు ఉంటామే తప్పితే వైద్యపరంగా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి మనిషిని కూడా బతికించి ఇంటికి పంపటాకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాయశక్తిలో పనిచేస్తుంది. అట్లాగే ప్రభుత్వంలోని డాక్టర్లు కానీ వైద్య సిబ్బంది కానీ వారు కూడా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. పేషెంట్ల నుంచి మాత్రం నవ్వుతా వెళ్తున్నారు తప్పితే చనిపోయి వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది శాతం ఉన్నారు.